నమస్కారము మేషరాశి మార్చి ఒకటో తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా మేషరాశి వారి యొక్క గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకుంటూ గోచార ఫలాలు చెప్పుకుందాం మేషరాశి అనగానే అశ్విని నక్షత్రంలో మొత్తం నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో మొత్తం నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలో మొదటి పాదం వరకు కూడా మేషరాశికి చెందుతారు ఈ ఫలితాలు ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి ఫలితాలు ఏవైతే ఉంటుంటాయో ఇవి పాల్గొన మాసంలో శుద్ధ నవమి బుధవారం నుండి పాల్గొన మాసంలో బహుళ అష్టమి బుధవారం వరకు కూడా మనం ఈ ఫలితాలు చెప్పుకుంటుంటాం ఈ ప్రకారంగా ఈ పదిహేను రోజుల్లో కూడా గ్రహాల యొక్క సంచారాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు రాహువు మేషరాశిలో సంచరిస్తూ ఉంటుంది మార్చి ఒకటవ తేదీ నుండి పదిహేనో తేదీ వరకు కూడా అలాగే కుజగ్రహము ఈ మేషరాశికి ద్వితీయ స్థానమైనటువంటి వృషభ రాశిలో మార్చి పన్నెండవ తేదీ వరకు సంచరించి పదమూడవ తేదీ నుండి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు ఇక ఆ తర్వాత ఇంకొక గ్రహమైనటువంటి గ్రహము సప్తమ స్థానమైనటువంటి తులారాశిలో సంచరిస్తూ ఉంటుంది మేషరాశికి అలాగే రవిగ్రహము బుధగ్రహము శనిగ్రహాలు ఈ మూడు గ్రహాలు కూడా ఈ మేషరాశికి లాభస్థానమైనటువంటి పదకొండవ స్థానమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తూ ఉంటారు గురువు మేషరాశికి వ్యయస్థానమైనటువంటి పన్నెండవ స్థానమైనటువంటి మీనరాశిలో సంచరిస్తూ ఉంటారు శుక్రుడు మార్చి పన్నెండవ తేదీ వరకు కూడా మీనరాశిలో వ్యయస్థానంలో సంచరించి మార్చి పదమూడవ తేదీ నుండి జన్మరాశి అనేటువంటి మేషరాశిలోకి తన యొక్క ప్రయాణాన్ని మార్చుకుంటాడు ఇక చంద్రుడు ఈ మార్చి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా మిథున రాశి నుండి వృశ్చిక రాశి వరకు కూడా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఈ ప్రకారంగా ఈ గ్రహాలను ఆధారంగా చేసుకుంటూ వారి యొక్క సంచారాలను గమనించుకుంటూ మనం ఇప్పుడు గోచార ఫలాలు తెలుసుకుందాం మేషరాశి వారికి వారికి ముఖ్యంగా ఈ మార్చి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా మీ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు ఏదైతే ఈ సందర్భంలోనే మార్చి పన్నెండవ తేదీ నుండి పదమూడవ తేదీ ప్రాంతంలో ఏదైతే ఉంటుందో ఇప్పుడు మిథున రాశి మారేటటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ ముందు వెనకాల కూడా మీకు ధైర్యములు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఏవైతే మీరు కొన్ని కార్యక్రమాలు అనుకుని ఉంటుంటారు వాటిల్లో దృఢమైనటువంటి సంకల్పాలు కూడా మీరు అనుకుని ఉండే అవకాశాలు కూడా ఉంటుంటాయి మీరు చేపట్టేటటువంటి మీ పనులకు మీ కార్యక్రమాలకు మీ కుటుంబ సభ్యులు తోబుట్టువులు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కూడా వారు అందించగలుగుతూ ఉంటారు అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పరిస్థితుల కారణం చేత అధికంగా శ్రమించటం అధికంగా ఒత్తిడికి లోనవ్వటం వలన శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అనారోగ్యాలు వచ్చేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండేందుకు మీరు తప్పనిసరిగా శ్రద్ధ చూపిస్తూ ఉండాలి ఇక మీరు నిర్వహించేటటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటుంటాయో అవి ఫలవంతమైనవిగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న ప్రయాణాలు పర్యటనలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ మార్చి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా మీరు ఏదైనా ఒక పని అనుకున్న ఒక కార్యక్రమం అనుకున్న వాటిపైన అసంచలమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఆర్థికంగా లాభాలు పొందేందుకు అవకాశాలు ఉంటాయి అయితే నిర్లక్ష్యాలు చూపించినట్లయితే అవి ఇబ్బందులకు కూడా దారితీస్తూ ఉంటాయి మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి కానీ మొత్తంగా చూసినట్లయితే ఆదాయాన్ని పెంచుకునేటువంటి అవకాశాలే మీకు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే వేరువేరు రూపాల్లో అయిష్టత ఏర్పడుతుంది వేదాంతమైనటువంటి ధోరణి ఉంటుంది ఈ వేదాంతమైనటువంటి ధోరణి వలన చక్కని ఉపశమనాన్ని పొందేటటువంటి అవకాశాలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి భగవంతుని యొక్క అనుగ్రహం చేత రెండవ వారం నుండి అంటే మనం చెప్పుకునేటటువంటి ఫలితాలు మార్చి ఒకటో తేదీ నుండి పదిహేనవ తేదీ కాబట్టి ఈ రెండవ వారం ప్రారంభం నుండి కూడా కొంత అనారోగ్య సమస్యలు తగ్గేందుకు అవకాశాలు అధికంగా ఉంటూ ఉంటాయి ఆలోచనలు ఏవైతే ఉంటాయో సరైనటువంటి రీతిలోనే ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పనులు ఏవైతే అనుకొని ఉంటుంటారో అలాంటి విషయంలో పెద్దవారితో చర్చలను ఏర్పాటు చేసుకోవటం పెద్దవారితో సలహాలు తీసుకుని కనుక మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే అనుకోనటువంటి ఆపదల నుండి సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉంటుంటాయి ముఖ్యంగా కుటుంబ సంబంధమైనటువంటి అంశాల్లో స్నేహితులు బంధువులు భార్య కావచ్చు లేదా తెలిసినటువంటి స్త్రీలు కావచ్చు ఇచ్చేటటువంటి సలహాలు మీకు చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి అనుకోనటువంటి ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కూడా పొందేందుకు అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి ఆకస్మికమైనటువంటి ధన సంపాదనకు అవకాశం ఉన్నందున ప్రతి ఆర్థిక పరమైనటువంటి అంశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా వాటిని మీరు అవకాశ రూపంలో వాటిని ప్రయోజనాల రూపంలో వాటిని మార్చుకునేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే శ్రమ కనుక పడినట్లయితే విశేషమైనటువంటి ఆర్థిక లాభాలు కూడా ఊహించనంతగా ఉండేందుకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అవకాశాలు ఉంటూ ఉంటాయి అలాగే ఉన్నత వర్గ వ్యక్తులతోటి ఉన్నత వర్గ సంబంధమైనటువంటి వ్యాపారస్తులతోటి ప్రముఖులతోటి పరిచయాలు కూడా మీరు పెంచుకునేటటువంటి పరిచయాలు చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఊహించినటువంటి వ్యక్తుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి ఆహ్వానాలు కూడా మీరు అందుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆలోచన విధానాలలో ప్రణాళికాబద్ధంగా కనుక మీరు వ్యవహరించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కూడా పొందేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి పెద్దవారితో చర్చలు కూడా ఫలిస్తూ ఉంటాయి సామాజిక గౌరవాలు కోల్పోకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే ఇతరులకు కొన్ని రకాల బహుమతులు ఇచ్చి వారిని ప్రసన్నం చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు తద్వారా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించుకోగలుగుతారు అంటే ఎదుటివారితో మీకు ఏదైనా ఒక పని ఉన్నప్పుడు నా ఖాళీ చేతులతోటే వెళ్లకుండా మీరు ఏదో ఒక బహుమానాన్ని వారికి తీసుకువెళ్ళినట్లయితే వారు సంతోషపడుతూ ఉంటారు తద్వారా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలకు వారు ఎంతో అంత సహాయం చేసేటటువంటి అవకాశాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి అంతేకాకుండా మీకున్నటువంటి శక్తియుక్తులు మీకున్నటువంటి ఆలోచనలు మీకున్నటువంటి తెలివితేటలు చక్కగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి అలాగే తద్వారా సమస్యలు వచ్చినప్పుడు చాకచక్యంగా వ్యవహరించడం వలన సమస్యలను అధిగమించుకోవటమే కాకుండా మీ వలన ఇతరులు కూడా ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి తద్వారా గౌరవ మర్యాదలను కూడా పొందేందుకు అవకాశాలు ఉంటుంటాయి అలాగే ఆర్థిక పరంగా ఈ పదిహేను రోజులు మొత్తం ఈ మాసం అంతా అనుకూలంగా ఉంటుంది అందులో పదిహేను రోజులు కొంత అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి ఈ సందర్భంలో ఊహాతీతాలు విశేషంగా పెరుగుతూ ఉంటాయి ఆలోచన విధానాలు హద్దులు దాటిపోతూ ఉంటాయి ఇలాంటి సందర్భంలో రచనారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు రచయితలకు పత్రికారంగంలో ఉన్నటువంటి విలేకరులకు విశేషమైనటువంటి ఊహాశక్తులు కలిసి వస్తూ ఉంటాయి తద్వారా కొన్ని కొన్ని ఊహలు కూడా నిజమయ్యేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కళలను సాకారం చేసుకునేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది భావనాశక్తులు విపరీతంగా పెంచుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి మేషరాశి వారికి ఇక వ్యక్తిగత జీవనంలో కుటుంబపరమైనటువంటి అంశాల్లో మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది వేరు రూపాల్లో విశేషమైనటువంటి ప్రగతులు కూడా సాధించుకోగలుగుతారు ప్రయాణాలు చేసే సందర్భంలో మాత్రం ఈ మేషరాశి వారు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సమయాన్ని పాటించేటటువంటి ప్రయత్నం చేయాలి ప్రయాణ సంబంధమైనటువంటి సౌకర్యాలు లోటుపాటు లేకుండా ముందుగానే సరిచూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వలన చక్కని శోభాజమానమైన జీవనాలను కూడా పొందేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి విలువైనటువంటి వస్తువులు విలువైనటువంటి ఆహ్వానాలను వృధా చేసుకోకుండా నిర్లక్ష్యం చేయకుండా కనుక మీరు వ్యవహరించినట్లయితే ఈ మార్చి ఒకటో తేదీ నుండి పదిహేనవ తేదీ తేదీ వరకు కూడా అన్ని రకాలుగా శుభకరంగా ఉంటుంది మొత్తం మీద చూసినట్లయితే ఈ మాసంలో ముఖ్యంగా ఈ మార్చి నెలలో ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో రెండవ తేదీ ఐదవ తేదీ తొమ్మిదవ తేదీ పద్నాలుగు తేదీలు అంతగా కలిసి రాకపోవచ్చు కాబట్టి ఈ తేదీల్లో పనులు చేపట్టవలసి వస్తే కాస్త జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ పదిహేను రోజులు కూడా గురుచరిత్ర పారాయణం చేయటం అలాగే గురు సంబంధమైనటువంటి దేవాలయాలను దర్శనం చేసుకోవటం గోసేవ చేసుకోవటం పేదవారికి అన్నదానం చేసుకోవటం చిన్నపిల్లలకు తీపి పదార్థాలు దానం ఇవ్వటం చాక్లెట్లు ఇవ్వటం ఇలా శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకు పరిహారాలు చేసుకోవాలి అలాగే సరస్వతి అమ్మవారి యొక్క పూజ విశేష శుభ ఫలితాలను కలుగ ఉంటుంది గన్నేరు పుష్పాలతో దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధన చేసుకోండి అలాగే పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను దానం చేయటం వలన శుభకరమైనటువంటి ఫలితాలు కూడా పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి దక్షిణామూర్తి కావచ్చు సాయిబాబా కావచ్చు రాఘవేంద్ర స్వామి కావచ్చు ఇలా గురు సంబంధమైనటువంటి దేవాలయాలను దర్శనం చేసుకొని తోచినంతగా పేదవారికి దాన ధర్మాదులు చేస్తే విశేష శుభ ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇవి ఈ మేషరాశి వారికి మార్చి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా గోచార ఫలాలు शुभम स्वस्ति